నేను స్కెచ్ గీసినా ట్రాప్లో పడరేం. నాలుగేళ్లలో అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించని అధికార టీడీపీ ఇప్పుడు కష్టం రావడంతో పదే పదే అఖిలపక్షం అంటూ జపం చేస్తోంది. రాజధాని ఎంపిక నుంచి పోలవరం వరకు ఏ సమస్యపై అఖిలపక్ష సమావేశం అడిగినా అసలు వైసీపీని తాము ప్రతిపక్షంగా గుర్తించడం లేదు, కాంగ్రెస్కు తమను ప్రశ్నించే అర్హత లేదంటూ బుకాయిస్తూ వచ్చారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఇరుక్కుపోయిన చంద్రబాబు ఉద్యమం ఉధృతమవుతున్న వేళ దానికి తానే నాయకత్వం వహిస్తున్నారని, వైసీపీ నుంచి అన్ని పార్టీలు తన నాయకత్వంలోనే ఉద్యమిస్తున్నాయన్న భ్రమ కలిగించేందుకు అఖిలపక్షం అంటూ జపం చేస్తున్నారు. ఇటీవలే ఒకసారి అఖిలపక్షం ఏర్పాటు చేయగా అది విఫలమైంది. వైసీపీ జనసేన చంద్రబాబు ఉచ్చుకు చిక్కలేదు, అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాయి. వామపక్షాలు హాజరైన చంద్రబాబుకు తలంటి మధ్యలోనే వచ్చేస్తాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి అఖిలపక్ష సమావేశానికి చంద్రబాబు ప్లాన్ చేశారు. తాను నిజాయితీగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నా వైసీపీ జనసేన స్పందించడం లేదని, ప్రజలను నమ్మించేందుకు ఈసారి ఏకంగా జగన్ వద్దకు మంత్రులనే పంపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పవన్ బీజేపీలకు ఫోన్ చేసి ఆహ్వానించాలని టీడీపీ నిర్ణయించింది. అఖిలపక్ష సమావేశానికి వైసీపీ హాజరైతే చంద్రబాబు నాయకత్వంలోనే హోదా కోసం వైసీపీ పోరాటం చేస్తుందని నమ్మించాలన్నది టీడీపీ ఎత్తుగడగా చెబుతున్నారు. కానీ చంద్రబాబును ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదివేశారని, కాబట్టి మంత్రులను పంపినా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఆహ్వానించినా యూటర్న్లతో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ స్పష్టం చేస్తోంది. చంద్రబాబు ట్రాప్లో పడేంత అమాయకులు ఎవరూ లేరిక్కడ అంటోంది వైసీపీ. కీలకమైన రాజధాని ఎంపికలో తమ వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కోరే అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు.